నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నమస్తే, డిఎన్ఏ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నం, ఢిల్లీ మంత్రి ఆతిషి. జగన్ మాఫియాను తరిమేసే వరకు పోరాటం చేస్తాను. ఎంపీగా పోటీ చేయడానికి కారణం అదే, మరో బాంబు పేల్చిన షర్మిల. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో దేశ రాజధానిలో రాజకీయాలు హీటెక్కాయి. తమ సుప్రీమేను తప్పుడు కేసులో రాజకీయ కక్షతోనే బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆప్ ఆరోపిస్తోంది. తాజాగా మరోసారి ఆప్ ప్రభుత్వం బీజేపీపై నిప్పులు జరిగింది. రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి అతిశ తాజాగా ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసిందని చెప్పారు. శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో అతిశ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను తప్పుడు కేసులో అరెస్టు చేశారు. ఢిల్లీలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదేసేందుకు కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో కేజ్రీవాల్ అరెస్టు ఒక భాగం. గతంలో జరిగిన కొన్ని పరిణామాలను చూస్తే బాగా ఆలోచించి కుట్ర చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోందని మంత్రి అతీశ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీని తొలగించడం కూడా కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ జీకి గిరఫ్తారీ ఏక ఫర్జీ కేస్ మే బినా కిసి సబూత్ కే హుయి హై. క్యూ? క్యూకి యే ఢిల్లీ కి చునీ హుయి సర్కార్ గిరానే కి ఏక సాజిష్ హై. అబ్ హమ్ పిచ్లే కుచ్ మహీనే సే హో రహే కై కదమో కో దేఖ్తే హై తో యే సమజ్ మే ఆ రహా హై కి యే ఏక సోచీ సమ్జీ సాజిష్ హై. పిచ్లే కుచ్ మహీనే సే ఢిల్లీ మే కోయి అఫసర్ నహీ పోస్ట్ హో రహే, ఢిల్లీ కే అందర్ కోయి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ నహీ హో రహీ హై. జబ్ సే చునావ్ కి ఘోషణా హుయి హై అఫసరో నే మీటింగో మే ఆనా బంద్ కర్ దియా హై. హమ్నే దేఖా హై కి పిచ్లే ఏక హఫ్తే సే ఎల్జీ సాహబ్ బార్ బార్ బేబునియాద్ చిట్టియా ఎంఎచ్ఏ కో లిఖ్ రహే హై, ముఖ్యమంత్రి కే నిజీ సచివ్ కో హటాయా గయా హై. యే సారే ఇస్ బాత్ కే లక్షణ హై కి ఢిల్లీ కి చునీ హుయి సర్కార్ కో గిరానే కి కోషిష్ హో రహీ హై. కోనసీమను సీఎం జగన్ కలహాల సీమగా మార్చారని విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతు కన్నీరు తుడిచే కూటమిగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తాను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానని, కోనసీమ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. రైతుల కోసం సర్ ఆర్థర్ కాటన్ ఏ విధంగా చేశారో ఆ విధంగానే తాను పనిచేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదంటే తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం. అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. సభకు వస్తున్నానని చెప్పగానే అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు, మా చిట్టి అన్న అడుగుతున్నాడు ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్. దాదాపు 200 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా ఏమిచ్చాడో మీకు తెలియజేస్తా ఉన్నా. 2021లో ఆగస్ట్ 16వ తారీఖున ఈ నియోజకవర్గానికి వచ్చి నాడు నేడు పనులు 2వ దశను ఇక్కడి నుంచే మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఆ పనులు ముందుకెళ్ళలేదు, అరాకొరగా చేసి ఆపేశారు, బిల్లులు ఇవ్వడం లేదని. ఆ సభలో ఇచ్చిన హామీల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. రేపు పొద్దున వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమలో తిరుగుతున్న ఒకటే అడగండి, ఈ హామీల సంగతి ఏమైందని అడగండి. అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరులో 40 కోట్లు చిట్టన్న చెప్పాడు నేను ఇస్తున్నానని చెప్పాడు, ఒక్క పైసా కూడా రాలేదు. ఈ ప్రాజెక్ట్ వస్తే 4000 ఎకరాలకి ప్రయోజనం కలిగేది. వెదురు పీడియం కాజ్వే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందాక గిడ్డి సత్యనారాయణ చెప్పినట్టు వరద వస్తే ఈ ప్రాంతంలో గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి, దానికి 25 కోట్లు బడ్జెట్ మంజూరు చేస్తామని చెప్పి వాటిని కూడా పక్కన పెట్టారు. 2022 జూలై 6న గోదావరి వరదల సమయంలో ఊడిముడి లంక ఆ సమీపంలోని లంక గ్రామాల్లో జగన్ పర్యటించి
అక్కడ ప్రజలకి గ్రామాలు నది కోరి కోత గురవుతున్నాయి, శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి 30 కోట్లు ఖర్చు పెడతామని ఈ రోజుకి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలా. 23 ఆగస్టు 8న గోదావరి వరదలు వస్తే వరదల నుంచి కోనసీమ కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్నాడు వివేకానందరెడ్డి. అంబులెన్స్ వివేకానందరెడ్డి, వివేకానందరెడ్డి గారు మీ మనిషి, ప్రజల మనిషి, ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి, ప్రజలకు పనికొచ్చిన మనిషి. అలాంటి మనిషి వెళ్ళిపోతే ఈరోజు మళ్ళీ అలాంటి మనిషి, అలాంటి నాయకుడు ఉన్నాడా అని భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కూడా మళ్ళీ అలాంటి నాయకుడు కనిపించడు. అలాంటి వివేకానందరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానందరెడ్డి గారు, మీ అందరి బిడ్డ, మీ అందరి మనిషి 5 సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానందరెడ్డి గారు చనిపోయి. వివేకానందరెడ్డి గారు చనిపోలేదు, వివేకానందరెడ్డి గారిని చంపేశారు. 5 సంవత్సరాలైంది వివేకానందరెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 నరికి, మనకు చెప్పుకోవడానికే ఇన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే, గొడ్డలి వేట్లు అనుభవించిన వాడు ఆయనకు ఎలా ఉండాలి? గొడ్డలి పోట్లకు బలైపోయి 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానందరెడ్డి గారు చనిపోయి. 5 సంవత్సరాలు అయిపోయిందే పెద్ద మనిషి చనిపోయి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు చనిపోయి, జరిగిందా వివేకానందరెడ్డి భార్యకు న్యాయం? మరి ఇది అధర్మం కాకపోతే ఏమిటి? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. సిబిఐ ఎన్క్వైరీలో హత్య చేసింది ఎవరు, హత్య చేయించింది ఎవరు అని తేటతల్లం చేశారు. హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా, నిందితుడిగా, అక్యూజ్డ్గా సిబిఐ చేర్చింది. సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది, ఆధారాలు చూపుతుంది, వాగ్మూలాలు చూపుతుంది. గూగుల్ టేక్అవుట్, గూగుల్ మ్యాప్స్లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్లో సాక్ష్యాలు చూపుతుంది. కాల్ రికార్డ్స్, ఫోన్లో కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మీరు వీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయటపెట్టింది. అంతేకాదు డబ్బులు కూడా, లావాదేవీలు జరిగాయని వీళ్ళు వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయటపెట్టింది. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలున్నా, 5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు? న్యూఢిల్లీ రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 5 నుంచి 7 వరకు జరిగిన 17వ నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో కంకిపాటి తన్వీర్ 80 కేజీల, పీతల సాగర్ 60 కేజీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఇరువురు మీడియాతో మాట్లాడుతూ రాజు ఎన్కేఎం బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం శ్రీహరిపురం కోరమండల్ కాలనీ గ్రౌండ్ లో బాక్సింగ్ బుజ్జి అలియాస్ భాస్కర్ రావు దగ్గర గత 10 సంవత్సరాలుగా బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని బంగారు పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని, బాక్సింగ్ లో కఠోరమైన శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో బాక్సింగ్ నేర్పడం వల్ల ఈరోజు నేషనల్ బాక్సింగ్ షిప్ గోల్డ్ మెడల్ సాధించడం మాకు గర్వంగా ఉందని అన్నారు. అనంతరం బాక్సింగ్ కోచ్ బుజ్జి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా 200 నుంచి 300 మంది బాక్సర్లకు కోచింగ్ ఇచ్చి డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్స్, అవార్డులు, షీల్డ్ గెలుపొందారని అన్నారు. అంతేకాకుండా మా బాక్సింగ్ క్లబ్ లో విజేతలుగా గెలుపొందిన సుమారు 40 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం మా బాక్సింగ్ క్లబ్ ప్రత్యేకత అని తెలిపారు. అంతేకాకుండా ఢిల్లీలో నేషనల్ బాక్సింగ్ పోటీలో గెలుపొందిన తన్వీర్ సాగర్ గోల్డ్ మెడల్ సాధించడం మా క్లబ్తో పాటు మాకు కూడా పేరు తెచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా వచ్చే ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటి నుంచి కఠోర శిక్షణ ఇస్తున్నామని అన్నారు. మా గురుగారి పేరు భాస్కర్ రావు, బుజ్జి అని పిలుస్తారు. నేను వైజాగ్ నుంచి నా కోరమండల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను గత 10 సంవత్సరాల నుంచి బాక్సింగ్.
నేను ఈ రోజుకి మా గురుగారి శిక్షణ వల్ల నేను నేషనల్స్ పట్టగలిగాను. అండ్ అలాగే నా ద్వారా మా గురుగారు చేసిన శిక్షణ ద్వారా నేను ఇంకా ఎంతోమంది పిల్లలు ఇంకా అలాగే మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి కొడతారు. ఇంకా నేషనల్స్ ఇంకా చాలామంది ఇంకా మా పిల్లలు ఉన్నారు మా క్లబ్ నుంచి. అలాగే మేము ఇలాగ నేషనల్స్కి ఇంకా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము, ఇంకా ఎక్కువ మెడల్స్ కొడతాము. ఇప్పుడు ప్రెజెంట్ మీరు నేషనల్ ఎక్కడికి కొట్టారు, ఏ రాష్ట్రంలో కొట్టారు? ఎక్కడే ఢిల్లీలో కొట్టాము మేము నేషనల్స్. రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అయింది, ఇంకా అది 5వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు జరిగింది. అది 17వ నేషనల్గా స్టార్ట్ అయింది, 17వ నేషనల్గా అయింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అవుట్ ఆఫ్ లో పెడతారు, డేట్ ప్లేస్ ఫిక్స్ చేయలేదు, ఇంకా 3 నెలలు టైం ఇచ్చారు మాకు. నేను ఇక మా కోచ్ బాక్సింగ్ బుజ్జి అతని దగ్గర నేను శిక్షణ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గత 10 సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నాను. మా గురువుగారు శిక్షణ ద్వారా నేను ఈరోజు నేషనల్ గోల్డ్ మెడల్ సాధించాను, ఇంకా నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. దీని ద్వారా నేను ఇంకా బుజ్జిగా కోచింగ్ తీసుకొని ఇంటర్నేషనల్లో కూడా మెడల్ సాధిస్తానని. వచ్చే ఎన్నికల్లో తేదేపా జనసేన భాజపా కూటమిదే అధికారమని ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ధీమా వ్యక్తం చేశారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రంజాన్ సందర్భంగా ముందుగా సుంకరపాలెం తాళ్లరేవు మసీదులలో ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, అమలాపురం ఎంపీగా పోటీ చేస్తున్న కంటి హరీష్ మాధురికి ఓటు వేసి గెలిపించాలని సుబ్బరాజు కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు గుత్తుల సాయి, మందాల గంగ సూర్యనారాయణ, దూలిపూడి వెంకటరమణ, పొన్నమండ రామలక్ష్మి, వాసంశెట్టి శ్రీనివాస్, గంజా సూరిబాబు, రోళ్ల చక్రవర్తి, వినోద్ మేడిశెట్టి సత్యబాబు, జక్కల ప్రసాద్ జనసేన నాయకులు, అత్తిలి బాపురావు, ముత్యాల జయలక్ష్మి బీజేపీ నాయకులు, విత్తనాల కరిమేమల స్వామి తదితరులు పాల్గొన్నారు. గత నెల 5వ తారీఖు నుంచి కూడా ఈ ఎన్నికల ప్రచారం బీజేపీ టీడీపీ జనసేన ముమ్మడి అభ్యర్థులుగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మా నియోజకవర్గం మన ముమ్మడివరం నియోజకవర్గం అంతా కూడా మరి ఉధృతంగా దాంట్లో భాగంగా ఈరోజు తాళ్ళరావు మండలంలో ఉన్న తాళ్ళరావు హెడ్ క్వార్టర్లో ఈ ప్రచార కార్యక్రమాలుగా అమ్మవారు ముఖ్యాల అమ్మవారు గుడి దగ్గర స్టార్ట్ చేయడానికి తాళ్ళరావు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మాకు అఖండ స్వాగతం పలుకున్నాను. వీరందరికీ కూడా సోదరులకి సోదరిమల్లకి పాత్రికేయులకి జనసేన టీడీపీ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి గ్రామ ఇంటింటికి కూడా ఈరోజు ప్రచార కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కూడా నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా అఖండ స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా మరి మేము చేయబోయే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో నవరత్నాల పేరుతో మోసం చేసిన అన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి మరి రెట్టింపు సంక్షేమాన్ని మేము అందరం కూడా ఇస్తాం. ఏదైతే సూపర్ శిక్షతో మరి బీసీ డిక్లరేషన్తో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మెరుగైన ప్రభుత్వాన్ని మళ్ళీ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన అరాచకమైన పరిపాలన జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది, గ్రామ అభివృద్ధి కుంటుపడింది. అభివృద్ధి లేకుండా సంక్షేమం అనే ముసుగులో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వనరులన్నీ దోసుకుని అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయినాయి కాబట్టి మరి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈరోజు యువత కానీ అదేవిధంగా రైతాంగం కానీ అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున అందరు ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎదురొచ్చి ఆశీర్వదించే మమ్మల్ని పంపుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి మన రాష్ట్రంలో 100% కూటమి 150 సీట్లతో ప్రభుత్వం రావడం ఖాయం. అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి అత్యధికమైన ఓట్లు ఏదైతే జనసేన ప్రభుత్వం జనసేన మనకు కలిసిందో సుమారు 40 నుంచి 50 వేల ఓట్లు జనసేన ఓట్లు మనకు పడినాయి కాబట్టి తప్పనిసరిగా మంచి మెజార్టీతో మరి నేను ముందుకెళ్తా అని చెప్పి ప్రజలందరూ ఆశీర్వాదం గురించి ఈరోజు తాళ్ళరావు గ్రామంలో తిరుగుతాం కాబట్టి తాళ్ళరావు గ్రామ ప్రజలందరూ ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తారు మీ అందరూ కూడా చూసి తప్పనిసరిగా విజయం ఆదా అని చెప్పి ధీమాగా చెప్తున్నాను. కన్నాబాబు రావాలి, 2వ రోజు అదే జోరు. జగనన్నకు తోడుగా కన్నాబాబు అండగా వాకాలపూడి గ్రామస్తులు శ్రీనివాస్ నగర్
చర్చిపేట ఏరియాలో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేసిన మాజీ ఎంపీటీసీ లక్ష్మీ కుమారి. వాకలపూడి గ్రామానికి సంక్షేమ అభివృద్ధి రూపేణ సుమారు 79 కోట్ల రూపాయలు లబ్ధి పొందిందని, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబును అత్యధిక భారీ మెజార్టీతో మరలా గెలిపించాలని మాజీ ఎంపీటీసీ ఇసుకపట్ల లక్ష్మీ కుమారి ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ బాకలపూడి శ్రీనివాస్ నగర్ చర్చిపేట 3వ సచివాలయ పరిధిలో గ్రామంలో చేసిన అభివృద్ధిని కరపత్రాల రూపంలో గడప గడపకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ లక్ష్మీ కుమారి, లలితమ్మ, సుదీప్ మరియు పాత్ర అలివేలు మంగలు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి నోట ఎమ్మెల్యేగా కన్నబాబు ఎంతో అభివృద్ధి చేశారని, గత 20 సంవత్సరాలు పైబడి పెండింగ్లో ఉన్న చర్చిపేట రోడ్లను డ్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రసారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బలరాజు, ఝాన్సీ, ఎస్తేరురాణి, చోటి ఎరుసు స్వర్ణకుమారి, లక్ష్మి, సరస్వతి, పిట్టా కుమారి, పిట్టా రాజారావు, పిట్టా సురేష్, బేబీ ఇసుకపట్ల, హనీష్ నాగ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ఇవ్వకుండా ఎంతో మంది ఆఫ్ చేసేసేవారు. లక్ష్మీ కుమార్ గారు ఎంటీసీ ద్వారా, ఆవిడ ద్వారా మాకు కన్నబాబు గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన మాకు ఎంతో సహకరించి మాకు చక్కగా దగ్గరుండి రోడ్డు వేయించారు సార్. ఆయన వేయించిన తర్వాత ఇప్పుడు మేము ఎంతో చక్కగా మేము నడుస్తున్నాం. కన్నబాబు గారికే ఓటు వేయాలని మేము అందరినీ కోరుతున్నాం. జై కన్నబాబు గారు, జై జగన్. అందరికీ నమస్తే అండి. నా పేరు సుదీప్ అండి. మేము ఇక్కడ వాగలపూడి గ్రామం చర్చిపేట వాస్తవ్యంలో అండి. మాకు గత కొన్ని సంవత్సరాలుగా చర్చిపేట సందు చాలా ప్రాబ్లమేటిక్గా ఉండడం జరిగింది. దానికి ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. చాలా సంవత్సరాల నుంచి మా పెద్దలు అందరూ తిరుగుతూనే ఉన్నారు. ఏ పొలిటీషియను చేయలేని పని మేము ఇసుకపట్ల లక్ష్మీ కుమారి గారు, ఎక్స్ఎంపీటీసీ గారి ద్వారా మేము సార్ దగ్గరికి వెళ్ళామండి, కన్నబాబు గారి దగ్గరికి. ఆ సార్ వెంటనే దాని గురించి స్పందించి వెంటనే ఆ సందులో రోడ్డు వేయించి మాకు ఇప్పుడు చాలామంది నడవడానికే వీలు కలిగించారండి. సో ఆయనకే మన ఓటు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. మేమే కాదు, మొత్తం ఇక్కడ ఉన్న వాస్తవ్యులందరూ, ఈ వీధిలో ఉన్న వాస్తవ్యులందరూ కంపల్సరీగా కన్నబాబు గారి సార్కి, జగన్ గారికి ఓటేస్తారండి. ఇది ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నిన్నటి దినం నుంచి గడప గడపకు వెళ్ళి వైఎస్ఆర్ జగన్ గారు చేసిన రామనవమిని పురస్కరించుకుని రాయుడు వారిపాలెం రామాలయం ఆవరణలో పందిరి రాట కార్యక్రమాన్ని మాజీ ఎంపీటీసీ వైసీపీ సీనియర్ నాయకులు రాయుడు నాగేశ్వరరావు, సుజాత దంపతులు మరియు దొంగ లక్ష్మీల ఆధ్వర్యంలో ఆలయ పూజారి ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాయుడు వారిపాలెం రామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని పందిరిలాట ముహూర్తాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించామని, రాయుడు వారి పాలెం వాసులు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, ఆ దేవుడు ఎల్లవేళలా వారికి మంచి చేయాలని కోరుకుంటూ, ప్రతి ఏటా శ్రీరామనవమి ఎంతో భక్తి శ్రద్ధతో వ్యవహరిస్తున్నామని, ఈ కార్యక్రమానికి వచ్చిన మా బంధువులకు, భక్తులకు, అభిమానులకు మా దంపతుల తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విత్తనాల రమణ లక్ష్మి దంపతులు, భక్తులు పాల్గొన్నారు. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. భక్తులందరూ క్షేమంగా ఉండి మళ్ళీ సంవత్సరం కూడా ఈ కళ్యాణం, ఈ వైభవం అలా జరగాలని కోరుకుంటున్నామండి. సర్వం రామ అర్పణం. ఈరోజు మా రాయుడివరం గ్రామం అయినటువంటి మా పెద్దమ్మలు, పిన్నమ్మలు, అత్తలు, మేనత్తలు అందరితో కలిసి ఈరోజు శ్రీరాముల వారు సీతారామ ఆలయం వద్ద శ్రీరామనవమిని పురస్కరించుకుని పందిరాట వేయడం జరిగింది. ఆది దంపతులు అయినటువంటి అందరూ సమక్షంలో ఈరోజు ఎంతో శుభదినము. ఇలాగే అందరూ కలిసి ఈ రాయుడివర పాలెన్ని అభివృద్ధి చేసుకుందామని అందరితోటి కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. అందరూ కలిసి ఇలా చేసుకుంటే ఊరు ముందుకెళ్తుంది, బాగుంటాం. ఆ రాజు సీతారాముల వారి ఆశీర్వాదం మనకు కావాలని కోరుకుంటున్నాం. అలాగే అందరూ చేసుకుని ఆలయాన్ని డెవలప్ చేసుకున్నాం. ఈ యొక్క అవకాశానికి త్వరలోనే కురసాల కన్నబాబు గారిని కూడా ఇక్కడ పిలిచి ఈ ఆలయాన్ని కొంచెం వారి దృష్టి పెట్టమని కోరదాం అనుకుంటున్నాం. వీళ్ళందరి సమక్షంలోని ఇది కూడా నెరవేరితే మన ఊరికి మంచి పనులు జరుగుతాయని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయంలో గురువారం అమ్మవారికి 108 పుష్పములతో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. పూజలో భాగంగా ముందుగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన, నీరాజనం సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వహణ అధికారి సుదర్శన్ తెలిపారు. ఆవలి పట్టణ 33వ వార్డు నుండి ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. 33వ వార్డు వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ మరియు కాపు సంక్షేమ సేన కావల్ నియోజకవర్గ అధ్యక్షులు సాధు శ్రీధర్, చేబ్రోలు సతీష్, రామిశెట్టి, భువనేశ్వర్, సాధు అశోక్, మచ్చు వివేక్, గ్రీష్మన్, దాట్ల రామకృష్ణ, ఎండ్లూరి నవీన్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అన్న కావా కిషారెడ్డి గారు అన్న గురించి నాకు గత 10 సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఉంది. ఆయన సేవాభావాలు మొత్తం రైల్వే రోడ్లో ఉన్నటువంటి బోధల కాడి నుంచి ఎంత మందికి పేదలకి సాయం చేశాడో తెలిసి ఈరోజు ఆయన ఆధ్వర్యంలో పనిచేసేదానికి నేను సిరస ఆయన ఆధ్వర్యంలో నేను నా మిత్రులు పార్టీలో చేరటం జరిగింది. ఈ గురించి తప్పకుండా ఆయన విజయానికి కృషి చేస్తానని 33వ వార్డులో కూడా జాయినింగ్లు త్వరలో ఉన్నారు. కనీసం 30 మంది కూడా జాయిన్ అవుతారు. అన్న ఒక రోజు టైం ఇస్తే వార్డులో ఫోకరం ఇస్తే ఆయన వార్డుకి వచ్చేసరికి వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. ఈరోజు నా అభిమానులతో ఇక్కడ చేరటం జరిగింది. తాళరేవు మండలం పి మల్లవరంలో తేదేపు అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పి మల్లవరం శివారు గ్రాంట్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో దాట్లకు పూలతో స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. అమలాపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న హరీష్ మాధుర్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట తెదేపా నాయకులు దూలిపూడి వెంకటరమణ, విత్తనాల విష్ణు, మందాల గంగా సూర్యనారాయణ, టేక్మూడు లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అది పురుపుడు శివన్ గారు 2 లక్షలు ఇస్తానని చెప్పారండి. ఆయన రావట్లేదు 2 లక్షలు కానీ మళ్ళీ ఒక 58 గ్రామం మీద ఇస్తా ఉన్నాడు. 2 లక్షలు 58 కూడా రావట్లేదు సార్. అది మన మలవారం పేరు ఆయన మొక్క చెరువుకి వెళ్దాం, దేనికి వెళ్దండి ఇక్కడ తీసుకుని ఏమని మరి అలా చెప్తున్నారు. ఆ పక్కన చేరువైన అర్థం కాలేదు. భీమవరం అడిగారు కదా, భీమవరం అడిగితే అతను నాగబాస్ ఇచ్చడం లేడు, అడ్వాన్స్ తీసుకున్నాడు 50,000 రూపాయలు. మీరు ఫోన్ చేశారు కదా సరే తీసుకుంటే తర్వాత వాళ్ళ కొడుకులు వచ్చి మేము వ్యవసాయం చేసుకుంటాం, మా నాన్న తెలికి అమ్మేసాయంటే అతను డబ్బులు అతనికి ఇచ్చేసరి వీళ్ళు భూమి తీసుకున్నారు. వాళ్ళ కొడుకులు అయితే ఇప్పుడు ప్రజెంట్ 3 కొడుకులు ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు మేమే చేసుకుంటే మా నాన్న తెలికి ఇచ్చేసాను. అతను అయితే అమ్మే ఉద్దేశం అయితే లేదు. ఉన్న అమ్మితేనే 3 నెలలు అవ్వలేదు సార్. నేను చెప్తాను అమ్ముతానని చెప్పాడు కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నం, ఢిల్లీ మంత్రి ఆతిషి. జగన్ మాఫియాను తరిమేసే వరకు పోరాటం చేస్తాను. ఎంపీగా పోటీ చేయడానికి కారణం అదే, మరో బాంబు పేల్చిన షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.